got enough of every melody. They all sound the same. Hi friends, welcome to my channel. ఈ రోజు నేను చూపించబోయే ఐటమ్స్ మీరు చూస్తున్నారు కదా, అవేంటో తెలిసే ఉంటుంది ఈలోపు. అదేనండి, ఇవి బేకింగ్కి అవసరమయ్యే టూల్స్ అన్నమాట. మాకు బేకింగ్ అంటే ఇంట్రెస్ట్, నేను ఎలా అయినా బేకింగ్ నేర్చుకోవాలి అనుకునే బిగినర్స్కి అయితే ఈ టూల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. స్టార్టింగ్లో ఇటువంటి చిన్న చిన్న టూల్స్తో బేకింగ్ అనేది చేయడం స్టార్ట్ చేయండి. నేనైతే బేకింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ తీసుకున్న కేక్ మౌల్డ్ అయితే ఇదండి. ఇది 6 ఇంచెస్ కేక్ మౌల్డ్, అలాగే డెప్త్ చూస్తే 3 ఇంచెస్ ఉంటుంది. ఇది చూసినట్లయితే రౌండ్ షేప్లో ఉంటుందండి, అలాగే దీని డెప్త్ 3 ఇంచెస్ ఉంటుంది, అలాగే దీని వెడల్పు వచ్చి మనకి 8 ఇంచెస్లో ఉంటుంది. ఇవి మనకి అల్యూమినియం మెటీరియల్లో మనకి అవైలబుల్గా ఉంటాయండి ఈ కేక్ మాల్స్ అనేవి. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నవైతే మెజరింగ్ కప్స్, ఇవి బేకింగ్కి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మెజరింగ్ కప్స్ వలనే మనం బేకింగ్ అనేది పర్ఫెక్ట్గా చేయగలుగుతాం. ఇవి 250 ml, అలాగే 125 ml, 85 ml, అలాగా 5 to 6 షేప్స్లో ఉంటాయండి ఇవి. ఈ మెజరింగ్ కప్స్ కూడా మనకి రకరకాల కలర్స్లో అలాగే రకరకాల షేప్స్లో కూడా మనకి అవైలబుల్గా అన్ని షాప్స్లో కూడా దొరుకుతాయండి. అలాగే ఇప్పుడు చూస్తున్నదైతే ఇది నా హ్యాండ్ మిక్సర్ అండి, బజాజ్ మెజెస్టీ అనే కంపెనీది. దీంతో పాటు 2 అటాచ్మెంట్స్ ఉంటాయి. ఇవి బేకింగ్లో ఎగ్స్ బీట్ చేయడానికి, అలాగే మనం విప్పింగ్ క్రీమ్ చేసుకునేటప్పుడు చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఓన్లీ బేకింగ్ అనే కాదు, మనకి కిచెన్లో చాలా వంటల్లో కూడా ఇది మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. అలాగే దీంతోపాటు 2 డో మిక్సర్స్ కూడా ఉంటాయండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టూల్ అండి బేకింగ్లో. అలాగే నెక్స్ట్ మనకి ఇది అవైలబుల్గా లేనప్పుడు మనం ఈ హ్యాండ్ విస్కర్తో కూడా మనం పర్ఫెక్ట్గా ఎగ్ అనేది బీట్ చేసుకోవచ్చండి. ఇది నా దగ్గర ఉన్నది చిన్న సైజ్, అయితే దీని మీద కొంచెం పెద్ద సైజ్ విస్కర్ ఉంటుంది, దాంతో కనుక మనం ఎగ్ బీట్ చేసినట్లయితే అది కూడా చాలా బాగా పనిచేస్తుందండి. ఇవి వచ్చి సిలికాన్ బ్యాటర్ వైపర్ అండ్ ఆయిల్ కోటింగ్ బ్రష్ అండి. ఇవి ఈ బ్రష్ హ్యాండిల్ ఎక్కడో మిస్ అయిపోయిందండి, సారీ ఫర్ దాట్. బిగినర్స్కి కనుక ప్రస్తుతానికి ఇవైతే సరిపోతుందండి ఈ బ్రష్, అలాగే ఈ స్పాచ్యులా అనేది. ఇది బట్టర్ పేపర్ అండి, మనం కేక్ మౌల్డ్లో బ్యాటర్ పోసే ముందు ఈ బట్టర్ పేపర్ కనుక కొంచెం నెయ్యి కానీ లేదంటే ఆయిల్ కానీ వేసి బట్టర్ పేపర్ వేసినట్లయితే అది మనకి పర్ఫెక్ట్గా కింద మాడకుండా అనేది వస్తుందండి. ఇక కేక్ చేయడం అయిపోయాక దానిపైన క్రీమ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదండి, ఆ క్రీమ్ కూడా మనం ఎలా పడితే అలా వేయలేం కనుక ఈ చిన్న నాజిల్స్ అనేవి మనం ఉపయోగించుకోవాలి. ఈ నాజిల్స్ కూడా మనకి చాలా సైజెస్లో ఉంటాయండి. నా దగ్గర ఉన్నవైతే 3 షేప్స్ ఉన్నాయి, ఇవి చిన్న సైజువి. ఇది ఒక్కొక్కటి 20 రూపీస్ 25 రూపీస్ ఉంటుందండి. అలాగే ఈ కవర్స్ వచ్చి క్రీమ్ ఇందులో ప్లేస్ చేసుకొని మనం ఆ నాజిల్ పెట్టుకొని క్రీమ్ అనేది డెకరేట్ చేసుకోవాలండి. ఇవి కూడా యూజ్ అవుతాయి చాలా బాగాను. అలాగే మన కేక్ డెకరేషన్లో యూజ్ చేసే ఇంకో ఇంగ్రీడియంట్ క్రీమ్ అండి. ఈ క్రీమ్ అనేది మనం డైరీ క్రీమ్తో చేసుకోవచ్చు, లేదంటే ఇలా రెడీమేడ్ ప్యాక్లో కూడా మనకి బయట మార్కెట్స్లో దొరుకుతుంది. ఇది ప్రీమియం డైరీ ఫ్రీ విప్పింగ్ క్రీమ్ అండి. ఇది ఈ క్రీమ్ వచ్చి 1/2 కిలో లేదా 1 కిలోలో మనకి అవైలబుల్గా ఉంటుందండి. ఇదైతే రెడీమేడ్గా తెచ్చి మన ఫ్రీజర్లో స్టోర్ చేసుకున్నట్లయితే 3 to 4 కేక్స్ వరకు ఇది మనకి యూజ్ అవుతుంది బాగా. ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది ఫుల్గా ఫ్రీజ్ అయి ఉంటుందండి, మన కేక్కి వాడే 1/2 అవర్ ముందు తీసి బయట ఉంచుకుంటే అది పాలలాగా తయారవుతుంది. దాన్ని మనం ఈ విస్కర్తో వైప్ చేసుకుంటే క్రీమ్ అనేది థిక్గా చాలా బాగుంటుందండి. ఇక లాస్ట్ చూసుకున్నట్లయితే
ఇవి చాక్లెట్ మౌల్స్ అండి. నేను మా బాబుకి బయట నుండి చాక్లెట్స్ కొనడం ఎందుకనేసి ఇంట్లోనే తయారు చేయడానికని ఈ మౌల్స్ కూడా కొని ఉంచుకున్నాను. కానీ ఇంట్లో కూడా పెట్టడం అంత సేఫ్ కాదు కదండి, అందుకే ఈ మధ్య మానేశాను ఫుల్గాను. చూసారు కదండి, ఇవైతే నేను స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు వాడుతున్న బేకింగ్ టూల్స్ అండి. వీటికన్నా పెద్ద సైజు ఇంకా కొనాల్సిన అవసరం కూడా నాకైతే రాలేదు. ఇప్పటివరకు నేను కేక్స్ అలాగే చాక్లెట్స్ కూడా చాలానే చేశాను ఇది ఉపయోగించి. ఇక బేకింగ్ స్టార్ట్ చేయాలి అనుకునే బిగినర్స్కి అయితే ఈ టూల్స్ అనేవి స్టార్టింగ్లో ఉంటే సరిపోతుందండి. వీటిని ఉపయోగించి మనకు నచ్చిన విధంగా కేక్స్ అనేవి మనం తయారు చేసుకోవచ్చు. ఇక నా బేకింగ్ సామాన్లన్నింటినీ ఇటువంటి ఒక బిగ్ బాస్కెట్లో పెట్టి నీట్గా సర్దేసుకుంటానండి. ఇలా సర్దుకోవడం వలన మనకి బేకింగ్ సామాన్లన్నీ ఒకే బాస్కెట్లో ఉంటాయి కనుక అటు ఇటు వెతుక్కోకుండా మనకి నచ్చినప్పుడు ఆ బాస్కెట్ ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, నాకు కామెంట్ కూడా చేయండి. ఈ వీడియో పైన మీకు ఏమైనా సలహాలు సందేహాలు అలాగే నాకేమైనా సలహాలు ఇవ్వాలనుకుంటే మాత్రం తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.